హలో అండి, ఈరోజు ఆమ్లెట్ ఎలా వేసుకోవాలి చూద్దాం. ఆమ్లెట్ ఉల్లిగడ్డలోకి వస్తున్నాను. ఉల్లిగడ్డలో చూడండి, ఉల్లిగడ్డలోకి వస్తున్నాము. ఉల్లిగడ్డ వస్తున్నాము. పైన తొక్క తీసేద్దాం. కూస్తున్నాను చూడండి, ఉల్లిగడ్డలు బాగా బాగాలేవా చూసి చెప్పండి. కూర్చున్నామండి, ఉల్లిగడ్డలు కోసేసాము. ఇంకా ఇప్పుడు పెన్నం పెట్టుకున్నాం. పెన్నం ఉండేది కిచెన్ మాది. పెన్నం కడుగుదాం నీటుగా. పెన్నం నీటు కడుగుదాం. పెన్నం పెట్టాం, మంట పెట్టాము. అదో కడిగాం కాబట్టి కొద్దిగా తేమ ఉంది. ఆ తేమ వల్ల ఆవిరి అయిపోయి అందులోకి మనం ఎగ్స్ తీసుకున్నాం. ఎగ్స్ మనకు గుడ్లు ఓకే. మనకు రెండు గుడ్లు అయితే మొత్తం కదండి. దీన్ని కొట్టి దోటి రెండు గుడ్లు బౌల్లోకి వేసుకున్నాము చూడండి. ఓకే, దీంతో కొద్దిగా ఉప్పు, ఎందుకంటే కొంచెం టేస్ట్ కోసం. టేస్ట్ కోసం కొద్దిగా కొద్దిగా కలర్ చేంజ్ కోసం పసుపు. పసుపు వేస్తున్నాడు కొద్దిగా. ఉల్లిగడ్డలు ఉప్పు వేసిన, పసుపు వేసిన, ఉల్లిగడ్డలు అంతా పెట్టండి బౌల్లో. ఉల్లిగడ్డలు అంతా బాగా వేసి కొంచెం కారం పొడి స్పూన్తో కొద్దిగా లోడ పెడదాం. ఎందుకంటే కొంచెం అన్నీ కలసాలి కదా, ఉప్పు పసుపు వేసాము. ఇప్పుడు కొద్దిగా కారం పొడి వేద్దాం. కారం పొడి ఎందుకంటే కొద్దిగా కొంచెం మంట ఉంటే బాగుంటుంది కదా. కొద్దిగా ధనియాల పొడి, బాగా కలుపుదాం. కొద్దిగా పచ్చిమిర్చి వేసుకుంటే బొమ్మ ఉంటుంది. ఉల్లిగడ్డలు ఎందుకు ఎక్కువ వేసినట్టంటే, ఉల్లిగడ్డలు కొద్దిగా నాకు ఉల్లిగడ్డలు అంటే ఇష్టం. అందుకు కొద్దిగా ఉల్లిగడ్డలు ఎక్కువ వేసినా బాగుంటుంది. అంటే మా భార్య గుడికినప్పుడు నాకు ఇలాంటి చేసుకుని తింటుంటే ఇష్టం. అందులో ఎగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా ఎప్పుడు ఎగ్ గుడితో తింటంట. పచ్చిమిర్చి చేద్దామండి. పచ్చిమిర్చి, కరివేపాకు కొద్దిగా. కరివేపాకు తీసుకున్నామండి. కరివేపాకు
కొద్దిగా కలుపుదాం, బాగా టేస్ట్ వస్తుంది. వేస్తున్నాం, పెనం బాగా హీట్ ఎక్కింది, బాగా హీట్ ఎక్కింది. కొద్దిగా కలిపి ఓకే, చిన్న తల్లండి, పెద్దదైతే కష్టం. ఎందుకంటే ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి కావాలి కదా. మూడు గుడ్లు వేసాం, ఒకటి కాదు మూడు అండి. కొద్దిగా ఆయిల్ వేసాం, ఆయిల్ లైట్గా చూడండి, నూనె వేడింది బాగా, ఆమ్లెట్ రెడీ అవుతుంది చూడండి. ఇప్పుడు కొద్దిగా ఫస్ట్ దిక్కు కలిండర్ కాబట్టి చలాకు తీసుకొని దీన్ని తిరగదిప్పుతాం. మరి ఇంకా మాకు వచ్చినట్టే ఇది కాలట్టుంది, కాలలా అందుకని ఎగిపోతుంది. కొద్దిగా వేడి చేద్దాం, వేడి చేస్తే దీంట్లోకండి మిరియాల పొడి అయితే కదా, మిరియాల పొడి బొమ్మాడ ఉంటుంది. ఎగ్గులకి ఎప్పుడే మిరియాల పొడి బొమ్మ ఉంటుందండి. ఎస్ మనకు అలవాటు లేదు కదా, అది కొద్దిగా సతాయిస్తుంది. నేను ఒక ఆమ్లెట్ వేసి ఉంటే రెండు ఆమ్లెట్ అయిందండి చూడు, రెండు ఆమ్లెట్ అయినాయి. ఇది ఒక పీస్ కదా అయ్యింది, ఇది ఒక పీస్ కదా అయింది, మొత్తానికి అయితే రెండు. నేను ఒకటి అనుకుంటే రెండు అయ్యాయండి, మెయినే కదా ఒకటికి రెండు అయితే ఎంత ఆదాయం అనుకోండి. ఆదా అదా చేసి పక్కన ప్లేట్లో పెడుతున్నా. ఇంకొకటి వేస్తానా, కొద్దిగా సిమ్లో పెడదాం, తగ్గిద్దాం. ఈసారి మొత్తం వేస్తున్నాక ఇదండి, పెద్ద వేస్తాను ఈసారి. ఉల్లిగడ్డలు బాగా దండిగా ఉన్నాయి, ఉల్లిగడ్డలు చాలా ఉన్నాయి ఉల్లిగడ్డలు. దీనికి ఆయిల్ పోద్దాం, దీనికి కూడా ఆయిల్ పోద్దాం. ఓకే నూనె కొత్త 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 కుత్తలాడుతుంది, కొత్త కొత్త కుత్తలాడుతుంది. కొద్దిగా వేడి చేద్దాం దీన్ని, నూనె బాగా దండికి వచ్చినా, నూనె నూనె సైడ్కి వచ్చింది, దండికి వచ్చి చాలా వచ్చింది నూనె తాగడుతుంది. ఇట్లా మీరు పోసుకుంటారు నా మాదిరి బేదులు, ఇంకా మోషన్స్ మీద మోషన్స్ అవుతాయి, మనకంటే అలవాటు లేదు కాబట్టి పోసినాం. తిరిగి తిప్పుతున్నాం, ఓకే బాగా తిరిగి తిప్పుతున్నాము. మన గురికి వస్తాను తిరిగిపోయింది, ఎలాగోలా మాడిపోయింది. చూడండి రెడీ అయింది, మొత్తం ఏదో ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి. ఇంకా ఓకే ఇంకా దీన్ని పడిని నేను పడతాను, దీన్ని తినేస్తాగా. ఓకే బాయ్ ఉంటా, బాయ్.